ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది ఇద్దరు అభ్యర్థులు రంగంలో దిగి ప్రచారం ముమ్మరం చేసే అవకాశం ఉంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది అయితే ఈసారి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి అనేక అడ్డంకులు ఉన్నాయి అందులో ప్రధానంగా ఎదుర్కొనే ఐదు సవాళ్లను పరిశీలిద్దాం మొదటిది ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల నియోజకవర్గాన్ని జరుగుతున్నప్పటికీ ప్రధాన పాత్ర ఉద్యోగ ఉపాధ్యాయులది సంఘటితంగా ఉండడం పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ సెక్షనే పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలను ప్రభావితం చేస్తుంటాయి అందుకే ఉపాధ్యాయ సంఘాలకు ఎక్కువ సార్లు అవకాశం దక్కింది ఇప్పుడు ఆ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో అధికార తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తి మొదలైంది ఇప్పటి వరకు పిఆర్సి ఊసు ఐఆర్ మాట కానీ వినిపించడం లేదు పీఆర్సీ ఐఆర్ లేకుంటే ఉద్యోగ వర్గాల్లో చాలా వ్యతిరేకతను ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి ఈలోగా ప్రభుత్వం ఏవైనా దానికి సంబంధించి ఐఆర్ విషయమై ఏవైనా ఉద్యోగులు సంతృప్తిపరిచే ప్రకటన ఏవైనా చేస్తే తప్ప లేదంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇక మొదటి తారీఖునే ఇస్తామని చెప్పిన జీతాలు కూడా అక్టోబర్ నెలలోనే ఆలస్యమయ్యాయి మొదటి వారంలో ఏదో ఒక రోజు కొంతమంది మంది పడుతూ వచ్చాయి దాంతో మొదటి నెల మొదటి తారీఖు హామీ కూడా కొన్ని నెలలకే పరిమితం అయిపోయింది ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల అసంతృప్తిని వ్యతిరేకతగా మారుతున్న దశలో దాన్ని ఎలా అధిగమించగలదు అన్నది కీలకమైన అంశం ఇక రెండోది నిరుద్యోగుల నుంచి పట్టభద్రుల మండలి నియోజకవర్గంలో నిరుద్యోగుల వాటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే అందరికీ నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయినా దాన్ని ఊసలేదు అసలు ఈ క్యాలెండర్ ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అది అమలయ్యే అవకాశమే కనిపించట్లేదు దాంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి మొదలవుతుంది అదే సమయంలో కొత్తగా నియామకాలకు సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్లు లేవు కేవలం డిఎస్సి ప్రకటనకే పరిమితమైంది అసలు డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు ఎప్పుడు రిక్రూట్ చేస్తారు అన్న దాని మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది ఈ ఎన్నికల్లోగా స్పష్టత రాకపోతే దాని ప్రభావం కూడా ఉంటుంది ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి అయితే ఏపీఎస్సి చైర్మన్నే నియమించలేదు దీంతో అక్కడ కూడా అసంతృప్తి ఉంటుంది ఇది అన్నీ కలిసి నిరుద్యోగుల ప్రభావం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తాకబోతుంది ఇదొక పెద్ద ప్రభావితం చేసే అంశంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే విషయంగా ఉండబోతోంది ఇక మూడవ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాల వైఫల్యం కూడా తెలుగుదేశాన్ని వెంటాడబోతోంది ముఖ్యంగా ఇసుక విషయంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనేక వర్గాల్లో అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారి ప్రభుత్వ తీరుని నిరసిస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు భవన యజమానులు ఇప్పటికే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు ఇక లెక్కర పాలసీ కూడా దాదాపుగా అంతే ప్రభుత్వం చాలా ప్రచారం చేసినప్పటికీ లెక్కర పాలసీలో కూడా ఫెయిల్ అయినట్టుగానే కనిపిస్తుంది ప్రభుత్వం ఎంత పాజిటివ్గా తీసుకున్నా చెప్పిన దానికి భిన్నమైన పరిస్థితి ఉంది అదే బ్రాండ్లు అదే రేటు అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది ఇది కూడా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక కారణం కాబోతోంది ఇక నాలుగో అంశాన్ని విషయానికి వస్తే జనసేన బీజేపీ ఏ మేరకు సహకరిస్తాయి అన్నది కూడా కీలకమైన అంశం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అటు గోదావరి జిల్లాలోనూ ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలోనూ ఏకఛత్రాధిపత్యం సాధించింది కూటమి అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకోగలిగారు అందుకు కారణమైనటువంటి మిత్రపక్షాల మధ్య సఖ్యత రేపు మండలి ఎన్నికల్లో కూడా అదే రీతిలో కనిపించే అవకాశాలు చాలా స్వల్పం ఇప్పటికే అన్ని పార్టీల్లోనూ పదవులు దక్కనటువంటి నాయకుల్లో అసంతృప్తి ఉంది చాలా ఆశలు పెట్టుకుని పనిచేసినటువంటి వాళ్ళు తమకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కనీసం తర్వాత నామినేట్ పోస్టు వస్తుందని ఆశించినటువంటి వాళ్ళు ఆశాభంగంతో ఇప్పుడు పూర్తిగా సహకరించే అవకాశాలు కనిపించట్లేదు దీని ప్రభావం కూడా ఖచ్చితంగా మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద ఉండబోతుంది మరొకటి కీలకమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీలోనే అసంతృప్తులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికీ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయలేకపోతున్నాయి ప్రభుత్వ విధానాల పట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల తీరు పట్ల ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రుల వైఖరి పట్ల చాలా చాలా రీతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అలాంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి శ్రేణులన్నీ రేపు మండల ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ప్రశ్నార్థకం ఇవన్నీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రభావితం చేయబోతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ విధానాల వ్యతిరేకతతో పాటుగా ఈ ఐదు కీలక అంశాలు కూడా ఈసారి మండల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిని తెచ్చిపెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు వీటన్నింటినీ అధిగమించి వీటన్నింటినీ సంతృప్తిపరిచి వీటన్నింటినీ ఎదుర్కొని కూడా తెలుగుదేశం పార్టీ గట్టెక్కే అవకాశం లేకపోలేదు బలమైన అభ్యర్థుల్ని రంగంలో దింపింది కుల సమీకరణాలు చూసుకుని మరీ అక్కడ గోదావరి జిల్లాల్లో కాపులు ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కమ్మ కులానికి చెందినటువంటి నేతల్ని తెర మీదకు తెచ్చింది ఈ కుల సమీకరణాలు ఇతర వ్యవహారాలు అన్నీ కలిసి వస్తే తెలుగుదేశం పార్టీకి విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది కానీ గట్టి పోటీ మాత్రం ఈసారి ఎదుర్కోక తప్పదు అందుకు ఈ ఐదు అంశాలు కీలకంగా ప్రభావితం చేయబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్